చేస్తుంది టాలీవుడ్ మ్యూజికల్ మసాజ్. అమ్మా మ్యూజికల్ మసాజ్ అంటే మసాజ్ చేసేప్పుడు మ్యూజిక్ వస్తుందా? మసాజ్ మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది, మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది, మసాజ్ చేసిన తర్వాత దాంట్లో ఉంది, దాంట్లో ఉందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అబ్బా వెనిలక్క ఈ ట్యాబి వాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మళ్ళీ పుడతామన్నాడు. టూ మనీ రెస్పాన్సిబిలిటీస్ సార్. అమ్మా కడుపులో దూకుడు వస్తే బ్లైండ్ గా పోసేయాలి. ఓకే లెట్స్ గో ఫర్ ద లీక్. సవాదికాప్. Oh, you heard the Telugu music, no? You, stop the music. My music? Ippo pare, Bharat ni pore. Nilallu mood. Aha! Ida pichodu padide. Sobro, na life ki background music vachesindi. Yeah. Antatlo marenu rutu. You, Ines, cannot be without music? నీకు మ్యూజిక్ లేదని కుండురా. I'm telling you, stop it. Hello, I can't man. This is my background music. What's your problem? నేను మాస్టర్ బర్ అనుకున్నావా? నేను మాస్టర్ బర్ కదా, మిస్టర్ బద్రా. కొట్రా స్టాప్ ఇట్. ఏంటి బద్రా స్టాప్ ఇట్? ఐ స్లామ్ రుగ్ద ముఫ్లియానా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పేరు. అది మా గురువు గారి ఇంటి పేరు. చెప్ప, ఈ లెక్క నీళ్ళు చాలా దరిద్రం ఉంటాయి. అయినా ఇల్లు ఎందుకురా? అర్జెంట్కి వెళ్ళాలి కదా. అర్జెంట్ ఏంట్రా? లాంగ్ డ్రైవే కదా. అది లాంగ్ డ్రైవ్ అంటే ఆల్ అండ్ డ్రైవ్ కాదు, అంటే చాలా ప్లేసెస్ తిరిగి తర్వాత. రే ఏమైందిరా వీడికి? మా గురువు గారికి కుతలో ఆస్తమా అనే వ్యాధి ఉంది సార్. ఎవరన్నా ఏమైనా దాచినా, కుతూహలం పెరిగినా ఆస్తమా అటాక్ అవుతుంది సార్. చచ్చిపోయేలా ఉన్నాడు, చెప్పండి సార్ ప్లీజ్. నిజంగా ఏం లేదండి, ప్రామిస్. గురువు గారు సింపుల్ అండి, నోరుతో కల్పించుకోండి, ఇప్పుడు ముక్కు బంద్ చేయండి, ఇప్పుడు నోరు బంద్ చేయండి, గాలి కల్లకెళ్ళి కాదురా. దాని నుంచి కాకపోతే దేని నుంచి వస్తాను సార్? మీరు బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు ఏం మోగజీవి. గురువు గారు మీరు ఈ లేఖం వాడండి. గురుగారు కుండ బరువుగా ఉంది, కింద పెడతాను. బస్సులో లగేజ్ మర్చిపోయినా కుండ దగ్గర పెట్టుకున్నారంటే కుండలో ఏదో కిరుకులు ఉంది. ఏముందిరా కుండలో? ఏముందండి కుండలో? మీకు కూడా ఉందా కొత్త వాస్తమా? చెప్పాలి సార్, చనిపోయినా మీకు కూడా చెప్పాలి సార్.